నాలుగు నెలల క్రితం మేము ఏదైతే చెప్పామో శ్రీలంక దిశగా సాగుతోంది రాష్ట్రం పరిస్థితి అనేటువంటిది, దాన్ని కేంద్రం ఇవాళ చెప్పినటువంటి పరిస్థితులు వచ్చినాయి. శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో ఏ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది అంచనా వేయడం కోసం కేంద్రం ఆర్థిక శాఖను ఆర్బీఐని ఆదేశించడం, వాళ్ళు రిస్క్ అనాలిసిస్ ని తయారు చేస్తూ ఓ నివేదికని కేంద్ర ఆర్థిక శాఖకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇది చాలా డీటెయిల్డ్ రిపోర్ట్, అందరికీ కూడా అవైలబిలిటీ ఉంది, పబ్లిక్ డొమైన్లోనే పెట్టారు దీన్ని. సో ఎక్కువ ఆ నివేదిక అంశాల్లోకి లోతుగా పోతే ఎక్కువ అంకెలు సంఖ్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్రీఫ్ అవుట్కమ్ ఏంటి అనేటువంటిది చూస్తే, ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ మళ్ళీ ఒక ప్రజెంటేషన్ తయారు చేసింది. ఆ ప్రజెంటేషన్లో శ్రీలంక సంక్షోభం దిశగా వెళ్తున్న రాష్ట్రాలు ఏవి అనేటువంటిది ఐడెంటిఫై చేసింది. ఈ ఇండెక్స్ని ప్రధానంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం రిస్క్ అనాలిసిస్ చేశారు. ఇదేదో కేంద్రం రాజకీయ కారణాలతోటో లేక కేంద్రం ఒత్తిడితోటో ప్రతిపక్ష పార్టీలు ఉన్న ప్రాంతాలకు చేసింది కాదు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చినటువంటి ఇండెక్సెస్ ఏవైతే ఉందో ఆ ఇండెక్సెస్ ప్రకారం తయారు చేయడం జరిగింది. ఈ ఇండెక్సెస్ అన్నింటిలోనూ కూడా ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలోనే ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక 10 ఇండెక్స్ని తీసుకుంటే 10 ఇండెక్స్లోనూ దాదాపు 1-2 స్థానాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అంటే ఆర్థిక పరిస్థితి ఎంత తీవ్రమైనటువంటి సంక్షోభం దిశగా వెళ్తుంది అనేటువంటిది మనకి ఈ నివేదిక ఒక జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. రుణ పరిమితి దాటింది, ఇన్ఫ్లేషన్ రేటు చాలా అధికంగా ఉంది, ఆదాయానికి అప్పులకి ఉన్నటువంటి పరిమితిని ఎక్కడా సమతుల్యత లేకుండా పోయినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? సిఏజీ ఇచ్చినటువంటి అకౌంట్స్ ప్రకారం దేశం మొత్తం కూడా ప్రిపేర్ చేసింది. మన రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి నెలకొంది. దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలకు ఇంతవరకు అకౌంట్ సబ్మిట్ చేయలేదు. మరి దానికి సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి వస్తే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. దాచిన లెక్కల్ని మొత్తం బయటికి తీయాల్సినటువంటి బాధ్యత ఇవాళ సిఏజీ మీద ఉంది. లాస్ట్ ఇయరే వాళ్ళు సంతకం పెట్టేటప్పుడు క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అని ఇచ్చారు. అంటే భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు అట్లాంటి సర్టిఫికేట్ని క్వాలిఫైడ్ సర్టిఫికేట్ పెట్టారు. ఈ ఇయర్ కూడా అకౌంట్ సంతకం పెట్టారు, బహుశా ఈ వారం 10 రోజుల్లోనూ 4 రోజుల్లోనూ అసెంబ్లీ టైంకి ప్లేస్ చేస్తారు. వీళ్ళు ఆడిట్ అకౌంట్స్ ఆఫీసర్లు ఏం చెప్తున్నారు, మాకు అందిన సమాచారం మేరకు ఇది పరిస్థితి, మాకు అందని సమాచారం ఇంతుంది అని ఎక్కడో చిన్న అక్షరాల్లో పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద లోతైన అధ్యయనం జరగాల్సినటువంటి తరం. ఎందుకు అనంటే ఇవాళ ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతున్నాం, శ్రీలంక సంక్షోభంలోకి వెళ్ళింది అంటే మనం వెళ్ళము అన్నటువంటి గ్యారంటీ ఏంటి? పక్కింటోడికి నిప్పట్టుకుంటే నా ఇంటి దాకా అది వ్యాపిస్తుంది అనేటువంటిది జనసామాన్యంలో జరిగేటువంటి విషయమే కదా. శ్రీలంక ఇవాళ అప్పులతోటి కుప్పకూలిపోయింది అంటే శ్రీలంక కన్నా 4 రెట్లు ఎక్కువ అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి సంక్షోభం దిశగా వెళ్ళరా? శ్రీలంకలో సంక్షోభంలో ఇబ్బంది పడుతున్నది ఎవరు? రాజపక్షె కుటుంబమా, లేకపోతే గొటబాయ్ కుటుంబమా, లేకపోతే పాలకుల సామాన్యుడా? సామాన్యుడు కష్టపడుతున్నాడు, సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. 45 రూపాయలు కోడిగుడ్డు, 100 రూపాయలు ఆలుగడ్డలు, ఎవరండి సామాన్యుడు? ఇవన్నీ కూడా పారిపోయిన విజయ మాల్యాల లాగానో, పారిపోయిన గొటబాయి కుటుంబం లాగానో ఈ పాలకులు కూడా ఎటో పారిపోతారు. వాళ్ళకి ఎవరికి నష్టం జరగదు. ఈ రాష్ట్రంలో సామాన్యులు రేపు పొద్దున ఈ కష్టాలను అనుభవించబోయేటువంటి పరిస్థితులు అన్నింటి కూడా. అందుకే ఇవాళ మేము చేస్తున్నాం, అప్పు చేయడం తప్పు కాదు. అప్పు చేయడాన్ని నేను ఎప్పుడు కూడా తప్పుపట్టను, పదే పదే చెప్తున్నాను. అప్పు చేయడాన్ని నేను ఎప్పుడు కూడా తప్పుపట్టను, కానీ అప్పుని సక్రమంగా వినియోగించకపోవడం అనేటువంటి తప్పు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది. అదే సంక్షేమం కోసమే అప్పు అనేటువంటిది ఒక బూటకం. సంక్షేమం అనే ముసుగులో మీరు చేస్తున్నటువంటి ఆర్థిక అరాచకం చాలా ఉంది. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. 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 Please subscribe to Andhrodayam TV.